AP Bhavanlo MPLato, CM Chandrababu Samavesamayaru, Kasepatlo ayana Parliament ku cherukuntaru. Pradhani Modito Samavesamavutaru, Marin Vivaralu Maa Pratinidhi Prasad, live lo andistaru. Prasad, over to you. ఈ రోజు రాష్ట్ర రాజకీయాలని కూడా పార్లమెంట్ కేంద్రంగా జరగనున్నాయి. ప్రధానంగా స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రధానమంత్రితో కలిసి కృష్ణా పుష్కరాలకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందించడంతో సహా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను ప్రత్యేక హోదా యొక్క తీవ్రతను గుర్తించి వెంటనే సహాయం చేయాలని కోరున్నారు. అదేవిధంగా ఈ వివాదం ఇంత తీవ్ర స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే డాక్టర్ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టినటువంటి ప్రైవేట్ మెంబర్ బిల్లు ఈరోజు రాజ్యసభలో 2.5 గంటలకు ఓటింగ్కు రానుంది. ఓటింగ్కు అనుమతిస్తారా లేకపోతే ఎలాంటి పరిణామాలు జరుగుతాయన్నది వేచి చూడాల్సి ఉంది. ఇదిలా ఉండగా అరుణ్ జైట్లీ లోక్సభ ముఖంగా ఇచ్చినటువంటి సమాధానం తర్వాత తెలుగుదేశం పార్టీ ఎంపీలంతా కూడా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోవడం జరిగింది. ఆ మేరకు ఈరోజు 12:20 మధ్యాహ్నం ప్రధానమంత్రితో భేటీకి అపాయింట్మెంట్ దొరికింది. ఈరోజు ఆ భేటీలో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వివరాలను అనేకవిధంగా వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆయా నియోజకవర్గాల్లో ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కేంద్రం త్వరితగతిన స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి కోరనున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి ఎంపీలు ప్రతిరోజు చేస్తున్నట్టుగానే ఈరోజు కూడా 10:30 గంటలకు గాంధీ విగ్రహం వద్ద తమ నిరసన ప్రదర్శన కొనసాగిస్తున్నారు. ఈ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు పార్లమెంటు కేంద్రంగా అనేక కార్యకలాపాలు రాజకీయ కార్యకలాపాలు చేస్తున్నారు. కాబట్టి ఇది రాష్ట్రంలో మొత్తం వ్యవహారం అంతా కూడా పార్లమెంటులోనే ఉంది. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పార్లమెంటులో 9:30 గంటలకు వచ్చిన తర్వాత 10:30 గంటలకు సుమిత్రా మహాజన్తో లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్తో భేటీ కానున్నారు. ఈ భేటీలు కేవలం పుష్కరాలకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రిక అందజేస్తారు. ఆ తర్వాత ప్రధానమంత్రిని కలిసిన తర్వాత పార్లమెంటులోనే వివిధ కేంద్ర మంత్రులను కూడా కలుసుకొని కృష్ణా పుష్కరాలకు రావాల్సిందిగా కోరుకుంటారు. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై ఆయా సంబంధిత మంత్రులతో కూడా ప్రస్తావించనున్నారు. ఈ రకంగా మధ్యాహ్నం ప్రధానంగా రాజ్యసభలో డాక్టర్ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టినటువంటి ప్రైవేట్ మెంబర్ బిల్లు ఎలాంటి పరిణామాలు దారితీస్తాయన్నది అంశం చాలా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం ఈ విషయంలో చాలా తన యొక్క వైఖరిని స్పష్టం చేసింది. దీన్ని కేవలం ద్రవ్య బిల్లుగానే పరిగణిస్తామని చెప్పి గతంలోనే అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఒకవేళ ద్రవ్య బిల్లుగా ప్రకటించి ఓటింగ్ కనుక అనుమతించకపోయినట్లయితే విప్పు జారీ చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీలంతా కూడా వాకౌట్ చేసే అవకాశం ఉంది. ఎంపీలతో సహా మిత్రపక్షాలు అదేవిధంగా భావసారపిత ఉన్నటువంటి పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్నది వేచి చూడాల్సి ఉంది. ఈ రకంగా పార్లమెంటు కేంద్రంగా ఈరోజు రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా చాలా ఆసక్తికరంగా జరగనున్నాయి. రైట్ ప్రసాద్.